నమస్కారం, సత్యన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి, వెల్లడించిన కలెక్టర్. 239 జీవోను రద్దు చేసి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా. 16 కులాల సర్వసమాజ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం, సర్వసమాజ అభివృద్ధికి కృషి చేస్తామని వ్యాఖ్య. బాల్కొండలో ఘనంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు, మహిళలు. హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నిర్మల హృదయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో స్పేస్ వీక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నేడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ లో నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సైన్స్ అంటే కేవలం శాస్త్రవేత్తలకు సంబంధించిన శాస్త్రం కాదని, శాస్త్ర సాంకేతిక రంగాలపై అందరికీ కూడా కనీస పరిజ్ఞానం ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుతూ అంతరిక్ష ప్రయోగాలు కూడా చేపట్టి సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన పరిజ్ఞానం అలవర్చుకొని అందుకు అవసరమైన అన్వేషణను చేపట్టాలన్నారు. లక్ష్యం స్థిరంగా ఉంటే ఎంత పెద్దదైనా సాధించవచ్చని ఎంతో మంది మేధావులు, పెద్దలు దీనిని నిరూపించారని తెలిపారు. అబ్దుల్ కలాం ఒక చిన్న వెనుకబడిన గ్రామం నుండి ఒక గొప్ప శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, డిజైన్ ఛాలెంజ్, స్పీచ్ తదితర అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారికి ఆయా వేదికల ద్వారా అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఫాతిమా, రఘురామ్, అనిల్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ అది జిఎస్టి. Science is not just for scientists alone, our students who are interested in science.
సైన్స్ ఈస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో, ఇట్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ అస్ ఇన్ ద సొసైటీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఇన్ అ బెటర్ వే అండ్ మోర్ ఎకనామికల్ వే, దెన్ ది పర్పస్ ఆఫ్ సైన్స్ వుడ్ బి బెటర్ అచీవ్డ్. ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ దట్. ఫర్ మేకింగ్ a great scientist, to become a great scientist, you need not be from a corporate college, a school, the best international schools. You can be from a very backward district and a government school also. We have many examples. One great ex-president, Dr. APJ Abdul Kalam, who was from a very backward district of Ramanathapuram in Tamil Nadu, but who made it to Rashtrapati Bhavan by his own strength and hard work and dedication. So every one of us who is sitting here should take inspiration from such great personalities. Space Week, which commences from today, the 4th of October, and would continue for 10th of October. But we have competitions here for 3 days. I compliment the Shah Center, Satish Dhawan Space Center, Sriharikota, for choosing Nizamabad as one of the venues among the 15 venues in the 3 states, the Space Week 2019. I compliment them on my behalf, on behalf of the district administrations, on behalf of the district education officer, and the entire science team, the faculty, the science lovers, the space lovers. రెండు వేల 2014లో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని ఇంతవరకు అమలు చేయలేదని నిరసిస్తూ జర్నలిస్టు నాయకులు ఆర్మూర్లో అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టివ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, 239 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయని పక్షంలో ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సంయుక్త కార్యదర్శి అజిమ్, కార్యవర్గ సభ్యులు రాజకుమార్, స్వామి, గోపి, జ్ఞానేశ్వర్, పురుషోత్తం, అశోక్, సాదుల్లా, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను, జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా హెల్త్ కార్డులను, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను, 239 జీవోను రద్దు చేయాలి, 239 జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, జర్నలిస్టులకు హెల్త్ కార్డులను, జర్నలిస్టులకు హెల్త్ కార్డులను, 239 జీవాను, 239 జీవాను, జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణ స్థలాలను, జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణ స్థలాలను, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను. 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర జర్నలిస్టులకు మొత్తానికి వారు 2014లో జర్నలిస్టులకు అనేక అంశాలపైన ప్రతి జర్నలిస్టులకు, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేకూర్చే విధంగా, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లే కానీ ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణాలు కానీ, ఆరోగ్యంగా హెల్త్ కార్డులే కానీ, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు తాను మేనిఫెస్టోలో 2014లో ఇచ్చిన హామీలు నేడు రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయకపోగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా 239 జీవోను రద్దు చేయాలని ప్రధానంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల అనుసారంగా సెప్టెంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి మండలంలో తహసీల్దారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా నేడు ఈరోజు కార్యక్రమము అక్టోబర్ 4 రెవెన్యూ డివిజన్ అయినటువంటి మా నిజామాబాద్ జిల్లా పరిధిలో బోధనే కానీ నిజామాబాదే కానీ ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్ము రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి అయినటువంటి ఆర్టీఓ గారికి వినతి పత్రము సమర్పించడము జరుగుతుందని, అదేవిధంగా నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్లో అంబేద్కర్ గారికి పూలమాల వేసి అనంతరం వారికి వినతి పత్రం అందజే ఆ విగ్రహానికి వినతి పత్రం అందజేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీతో వచ్చి ధర్నా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల యొక్క సాధక బాధలను అర్థం చేసుకొని గత జర్నలిస్టులు సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ కీలక పాత్రను వహించి అనేక రకాలుగా జర్నలిస్టులు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మోసపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరిచి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు ఇండ్ల నిర్మాణాలు అదేవిధంగా ఆరోగ్యపరంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అదేవిధంగా ప్రతి అర్హుడైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లను మంజూరు చేయాలని మేము ఈ ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమరితో తెలియజేయడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేసినట్లు ఆలయ అర్చకులు రవిశర్మ తెలిపారు. దేవి రూపము భక్తి మార్గము దేవి జ్ఞానము శక్తి ధ్యానము దేవి రూపము భక్తి మార్గము సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తై నమస్తస్తే నమో నమః శరణ మహోత్సవంలో భాగంగా మరి శాస్త్రనగర కళాశ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారికి ఈ రోజున లలితా పంచమి శివపంచమి కారణంగా ఈ రోజున సుహాసినులచే సుమంగళి పూజ కూడా నిర్వహించడం జరిగినది. ఉదయము అమ్మవారికి అభిషేకం అలంకరణతో పాటుగా సుమంగళ పూజ కూడా నిర్వహించబడినది. దీనికి అధిక సంఖ్యలో మహిళలు కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క సమక్షంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించబడినారు. అంతేకాకుండా రేపటి రోజున ఆలయం నందు అమ్మవారికి కుంభ పూజలు కూడా నిర్వహించబడతాయి. ఉదయం 10 ప్రాంతంలో అట్టి పూజలు కూడా మొదలవుతాయి. కావున భక్తులందరూ కూడా అలా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఓం స్వస్తి. వేల్పూర్ మండల కేంద్రంలోని సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలను అందంగా అలంకరించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
దీని తర్వాత ఈ సేవా భారత్ సంస్థ వారు గత 12 సంవత్సరాల నుంచి ఆడపడుచులకు అంటే గిఫ్ట్ ఇవ్వడం ముఖ్యమని కాదు, ఏదో మన సంతోషం కొద్ది అది 10 రూపాయల వస్తువు అయినా సరే మనకు స్టేజ్ మీద తీసుకున్నామంటే ఎంతో విలువ. అంటే గిఫ్ట్ రాని వాళ్ళు ఏం బాగా చేయలేరని అర్థం కాదు. దాన్ని మళ్ళీ 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 చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తున్నారు. గిఫ్ట్ రాని వాళ్ళు ఏం బాధపడవద్దమ్మ, అందరు బాగా చక్కగా చేశారు, ఆడపడుచులందరూ వచ్చిన దానికి సంతోషం. ఆర్మూర్ పట్టణం పెద్ద బజార్లోని ముదిరాజ్ సంఘంలో శ్రీ శక్తి మాత ఆధ్వర్యంలో 200 మంది మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కుంకుమార్చనలో మాజీ కౌన్సిలర్ బోన్ల సుజాత, కాలనీ వాసులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదే ఇసుక పాట సహిత స్థల శరీర ద్రవ్య శుద్ధ్యర్థం వరుణ కలశ పూజాఖ్యం అహం కరణ కరిషే. ఆక్షంతలు మీ కలశం వేసేసండి, మీ మనసులో కూడిక చెప్పుకోండి. మనసులో మృదుమాప సమ్రాలాప విరాలాప స్వరాలాప చందా గుశాప జ్యోతి గుశాప యుగుశాప సత్యమాప సర్వ లంబోదాయ నమః వికటాయ నమః విగ్రహరాజాయ నమః గణాధిపాయ నమః. మోర్తాడ్ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. దీంతో నేడు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు చెరువు వద్ద కొబ్బరికాయలు కొట్టి పూలతో పూజలు చేశారు. గట్టి పడిచిన కంప్లీట్ కావడం వల్ల చెరువు వాళ్ళు వెళ్ళడానికి కారణమైనటువంటి. ఈరోజు మూర్తాడ పట్టణంలో ఉన్నటువంటి ముసలమ్మ చెరువులు ఇవాళ మేము ఈ అన్ని గ్రామాల ఈ మూర్తాడు గ్రామంలోటువంటి అన్ని కుల సంఘాల నాయకులు, రైతు సంఘాలు మరియు నాయకులు, ప్రజలు అంతా కలిసి సంతోషంతో ఈ యొక్క చెరువు కట్ట పైన సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ మరి ఈ సంవత్సరం చాలా భగవంతుడు కరుణించి మంచి ప్రకృతి సహకరించి మంచి వర్షాలు కురిసినాయి. ఇవాళ ఈ ముసలమ్మ చెరువు మరి మూర్తాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల కంటే మరి అదేవిధంగా ఈ జిల్లాలోనే ఒక ప్రసిద్ధిగా చెందినటువంటి చెరువుగా దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది ముసలమ్మ చెరువుకు. మరి ఈ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టుకు మరి రైతాంగానికి చాలా ఈ యొక్క చెరువుతో నిండితే చాలా లాభాలు ఉన్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలో మూలమల్పు వద్ద ఉన్న ప్రమాదకరంగా మారిన పురాతన భవనాన్ని నేడు తొలగించారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్వీర్, సర్పంచ్ రాధ తదితరులు పాల్గొన్నారు. పాల్కొండ మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేవి మండపం వద్ద ప్రతిరోజు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆకాశమునకు నిలుచుంపలే
తన్నాడయా శ్రమమే కందిస్తానన్నాడయా శ్రీ శ్రీనివాసులే కళ్యాణ కథనంబు శీఘ్రము గడిలి కలము వినరండయా శీఘ్రము గడిలి పొందలే కాపరి పరే గోపాలను పొందలే గోపాలను దించినాడ ఎప్పుడైతే శరభుడనంటే పాలకుడు శరభుడనే పాలకుడు వృషభాద్రి కుండల్లో గోవులను వేపుతున్నాడు గోపాలకులందరూ నాయన ఆట పాటల్లో ఉండిపోయారు శ్రీ శ్రీనివాసుడు కళ్యాణ కథము శిఖ్రముగదలు పదము వినదండయా శిఖ్రముగదలు పదము వినిపొందయా శ్రీ శ్రీనివాసుని కళ్యాణ కథనము శిఖ్రముగదలి పదము వినరండయా శిఖ్రముగదలి పదము వినిపొందయా. ఆర్మూర్ పట్టణంలో 16 కులాల సర్వసమాజ నూతన కార్యవర్గ సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సర్వసమాజ అభివృద్ధికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. 16 కులాల సభ్యులు నూతన కార్యవర్గం అధ్యక్షులుగా సుంకరి రవి, ప్రధాన కార్యదర్శిగా గోగికర్ మదేష్, కోశాధికారిగా గుండేటి రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా రాజర్ల పూజా నరేందర్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 కులాల సభ్యులను కలుపుకొని అందరి సలహాలు సూచనలు స్వీకరించి సర్వసమాజ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం జరిగింది. కావున మా కొత్త సభ్యుడైన అందరం కలిసి రేపు జరగబోయే విజయదశమికి మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆ ఈ దశని విజయవంతం చేస్తామని మా 16 కులాల నూతన కార్యవర్గం ప్రతిజ్ఞ చేస్తుంది. ఈరోజు 16 కులాల ప్రజా సంఘ ఐక్య సమితి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారు ఏదైతే మనము ఆరాధ్య దైవమైన మహాలక్ష్మి అమ్మవారు ఆలయంలో ఈ నూతన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో భాగంగానే 16 కుల సంఘాల సభ్యులం ఉండి ఈ కార్యక్రమాన్ని రాబోయే విజయదశమి కార్యక్రమం కూడా విజయవంతం చేసి మన ఊరు పేరు ప్రతిష్టను తీస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సొంతంగా దుర్గాదేవి మందిరాన్ని స్థాపించుకొని కాలనీ మహిళలు ప్రతి దసరా పండుగను భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారని కాలనీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు లింగాగౌడ్ తెలిపారు. పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు పిల్లపాపాలతో సౌభాగ్యంగా ఉండాలని దుర్గాదేవికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని హనుమాన్ ఆలయంలోని దుర్గాదేవికి కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి అత్యంత ఇష్టమైన కుంకుమార్చన నిర్వహించారని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. రేపు చండీయాగం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సామూహిక కుంకుమార్చనల్లో కమలాకర్, శివనాథ్, కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఓం ఐం నేమ్ శ్రీం సర్వాత్మికాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం సర్వాత్మ సాధుకాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం మందగా కుసుమ మంగళాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం కేళీ కీర్తాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం స్తోత్ర ప్రియాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం శృతిమదే నమః. ఓం ఐం నేమ్ శ్రీం శృతి సంసే సంస్థ వైభవాయ నమః. ఓం ఐం నేమ్ శ్రీం మనస్విన్యే నమః. ఓం ఐం నేమ్ శ్రీం మానవత్యే నమః. ఓం ఐం నేమ్ శ్రీం మహే
ఈరోజు ఔజంబోడి కాలంలో నవరాత్రుల్లో భాగంగా ఔజంబోడి కాలంలో కుంకుమార్చన ఘనంగా మహిళల ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మరి పూజలు రోజువారీగా నిత్య పూజలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గత 18 సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. ఇక్కడ దుర్గామాత విగ్రహం గుడి ఏర్పరచుకొని మరి సేవలు చేస్తూ ఉన్నాము. మరి ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు, అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరు బాగా పంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మేము స్వయంగా కాలనీ నివాసులము ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి గుడి నిర్మాణం చేసుకున్నాము. మరి ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మరి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అమ్మవారి దయ అందరి పట్ల ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరి రేపు జరగబోయే చండీయాగం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఔజంబోడి కాలనీలో దుర్గామాత మందిరాన్ని ఔజంబోడి కాలనీవాసులు అందరం కలిసి నిర్మించుకున్నాము. నిర్మించుకొని ప్రతి సంవత్సరము పూజా కార్యక్రమాల్లో భాగంగా రోజు వారీగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతున్నది. శరణ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనవాయితీలో భాగంగా 9 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు షష్ఠి రోజు కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేవికి అర్చన అంటే చాలా ఇష్టం. ఈ అర్చన చేయడం వల్ల దేవి ప్రసన్నమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సుమారు 100 కంటే ఎక్కువసార్లు ఈ అర్చన కార్యక్రమాన్ని చేయడం వల్ల తమను తాము దేవి ముందర ఆర్చితం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మోర్తాడు మండలం దోన్పాల్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ మందిరం నుండి వెంకటేశ్వర స్వామి మందిరం మీదుగా దుర్గాదేవి ఊరేగింపును నిర్వహించారు. గత 7 సంవత్సరాల నుండి దేవి మండపం ఏర్పాటు చేసి దుర్గాదేవిని ప్రతిష్ఠించి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పీడీఓ, డిడి సాంస్కృతిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి, వెల్లడించిన కలెక్టర్. 239 జీవోను రద్దు చేసి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా. 16 కులాల సర్వసమాజ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం, సర్వసమాజ అభివృద్ధికి కృషి చేస్తామని వ్యాఖ్య. పాల్కొండలో ఘనంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు, మహిళలు. హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.